ఛానల్ సిరిసాటి కిచెన్ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరు? ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చి జీరా రైస్. సో మనం ఇంట్లోనే హ్యాపీగా చాలా సింపుల్ గా రెడీ చేసేసుకోవచ్చు. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ అనేది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంత ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ ద కుకింగ్. జీరా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను దీంతో. సో బాగా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను. ఒక 30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. అలాగే సాల్ట్, మెజర్మెంట్ వాటర్ 1 గ్లాస్కి 1½ తీసుకోవాలి బాస్మతి రైస్కి వాటర్. అలాగే రెడ్ చిల్లీ 1, బేలీఫ్ 1, బటర్ 1 స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, సమ్ కర్రీ లీవ్స్, చాప్డ్ కొరియాండర్, గ్రీన్ చిల్లీస్ 2 బిగ్ సైజ్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ప్రాసెస్. నెక్స్ట్ స్టవ్ మీద ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేయాలి. సో మనం బటర్ లేకపోతే ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే బేలీఫ్ అండ్ 1 రెడ్ చిల్లీ. సో జీరా అనేది కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ ఇలా స్లిట్ చేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్. సో ఇదంతా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. జీరా బాగా ఫ్రై అయ్యి, సో నెక్స్ట్ ఇంకా మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేయాలి. సో ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సో బటర్ అనేది మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది జీరా రైస్ అనేది. నెక్స్ట్ దీనిలో మెజర్మెంట్ వాటర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కొత్తిమీర, సో ఇది హైలోనే పెట్టుకొని ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత మనం లిడ్ పెట్టి కవర్ చేసుకోవాలి. సో బాయిల్ వస్తుంది కదా, లిడ్ పెట్టి కవర్ చేసి హై ఫ్లేమ్లోనే 1 or 2 విజిల్స్ రానివ్వాలి. సో అప్పుడు రెడీ అయిపోతుంది జీరా రైస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.